హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నిత కిచెన్ అండ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మట్టి పాత్రలు ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను చాలామంది మట్టి పాత్రలు తీసుకొచ్చి ఇందులో రెసిపీస్ అవి చేసుకుంటూ ఉంటారు కదా సో అలా చేసుకునేటప్పుడు మనం చేసిన రెసిపీ కొంచెం మట్టి వాసనలాగా అనిపిస్తూ ఉంటుంది సో అలా అనిపించకుండా ఈ మట్టి పాత్రలు వాడే ముందు ఎలా వాడాలనేది ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే నేను చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది సో నేనైతే ఇలా రెండు మట్టి పాత్రలను అయితే తీసుకున్నాను ఈ పాత్రలు వచ్చి చాలా రోజులు అవుతుంది తీసుకుని కానీ ఇప్పటి వరకు వీటిని అయితే యూజ్ చేయలేదు ఇవి తీసుకునేటప్పుడు నేను ఒక వ్లాగ్ కూడా చేశాను ఒకవేళ వ్లాగ్ చూడకపోతే ఆ వ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి సో ఇప్పుడైతే ఈ మట్టి పాత్రలో నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కేవలం మనం కర్రీస్కి ఉపయోగించే ఆయిల్ మాత్రమే వేసుకోవాలండి ఇందులో కోకోనట్ ఆయిల్ అది ఏమీ వేయకూడదు కేవలం మనం ఇంట్లో కర్రీస్ ఏ ఆయిల్తో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో అదే ఆయిల్ ఇందులో వేసుకొని మొత్తం ఈ పాత్ర అంతా కూడా స్ప్రెడ్ చేయాలి సో చూడండి నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా ఈ పాత్ర మొత్తం కూడా ఇలా ఒకసారి అప్లై చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఒకసారి మీ ఇంట్లో ఉన్న కొత్త మట్టి పాత్రల్ని యూజ్ చేశారంటే అసలు కొంచెం కూడా మట్టి వాసన అనేది ఉండదు ఎలాంటి రెసిపీస్ చేసుకున్నా సరే అలాగే ఇది ఒక్కసారి ఫస్ట్ టైం యూస్ చేసేటప్పుడు ఇలా అప్లై చేసుకుని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి ఇంకెప్పుడు ఇలాంటి ప్రాసెస్ అయితే చేయనవసరం లేదు ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే మట్టి పాత్ర మొత్తం కూడా ఆయిల్ అప్లై చేస్తాను కనీసం ఒక రెండు మూడు నిమిషాలైనా సరే వీడియోలో చూపించే విధంగా అలా అప్లై చేస్తూ ఉండండి అలా అప్లై చేయడం వల్ల ఆయిల్ అంతా కూడా ఈ మట్టి కుండ పీల్చుకుంటుంది పీల్చుకొని మనం చేసే రెసిపీస్ ఏవి కూడా మట్టి వాసన రాకుండా ఉంటాయి సో అంతేకాకుండా పైన కూడా చూడండి పైన అంచు భాగం కూడా ఇలా అప్లై చేసుకోండి ఏదైనా మనం బిర్యానీ అది చేసేటప్పుడు పై వరకు చేస్తూ ఉంటాం కదా దీనిపైన మనం పెట్టే మూత అది కూడా మొత్తం ఆయిల్తోనే ఇలాగా అప్లై చేసుకుని ఇది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు నేను ఈ పాత్ర అయితే మొత్తం కూడా ఇలా ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసేసాను కదా ఇప్పుడు పక్కనే ఉన్న చిన్న మట్టి పాత్రని కూడా సేమ్ ఇది ప్రాసెస్లో చేసి చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఇలా అప్లై చేసుకోవాలి సో చూడండి నేను ఇందులో ఆయిల్ వేసించాను కదా మట్టి పాత్ర లోపల బ్లాక్ కలర్లో ఉంది కదా అంటే మనం వేసిన ఆయిల్ అక్కడ పీల్చుకొని బ్లాక్ కలర్లో కనిపిస్తుంది సో అదేవిధంగా ఈ పాత్ర మొత్తం కూడా పీల్చుకునేలాగా ఈ ఆయిల్ని అలా పాత్ర అంతా కూడా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి నేను హ్యాండ్స్తో ఎలా అయితే చేస్తున్నానో అలా చేస్తే ఆయిల్ మొత్తం కూడా ఈ మట్టి పాత్ర అనేది చక్కగా పీల్చుకుంటుంది చక్కగా రైస్ కానీ కర్రీస్ కానీ చేసేటప్పుడు ఎలాంటి మట్టి వాసన ఉండదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఎలాంటి రెసిపీస్ అయినా సరే ప్రతి ఒక్కరికి తెలిసిందే మట్టి పాత్రలు ఎలాంటి భోజనమైనా సరే చాలా రుచిగా ఉంటుంది అంటారు నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సో ఈ మట్టి పాత్రలు తెచ్చినప్పటి నుంచి కూడా నేను వీడియో చేద్దామనుకుంటున్నాను కానీ కుదరలేదు సో ఈరోజు ఈ వీడియో మీకు చూపించాలని మీ ముందుకైతే ఈ వీడియో తీసుకురావడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఇలా మట్టి పాత్ర యూజ్ చేసేటప్పుడు ఇదే విధంగా యూజ్ చేయండి అసలు ఎలాంటి మట్టి వాసన అనేది ఉండదు సో చూస్తున్నారు కదా నేను ఈ పైన మూతలకి కూడా ఇలా అప్లై చేసేస్తున్నాను మూతలు కూడా బ్యాక్ సైడ్ అవసరం లేదండి అంటే లోపలికి ఎటువైపు అయితే బోలించి పెడుతూ ఉంటాం కదా మూతని అటువైపు ఉంటే సరిపోతుంది ఒకవేళ మూతకి అప్లై చేయకపోయినా సరే అందులో ఉన్న ఆవిరి మూతకి పట్టి ఆ ఆవిరి ద్వారా కూడా మనం చేసే రెసిపీస్ మట్టి వాసన వస్తూ ఉంటాయి సో అలా రాకుండా ఉండడానికి మూతకి కూడా ఇలా అప్లై చేయాలి ఆయిల్ అనేది సో చూస్తున్నారు కదా అన్నింటికి ఇలాగా మూతలకి అలాగే మట్టి పాత్రలకి చక్కగా ఆయిల్ అనేది అప్లై చేసేస్తాను ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ టబ్ లాంటిది కానీ ఏదైనా కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకోండి మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు సో ఇందులో మనం ముందుగా ఈ ఆయిల్ బాగా పట్టించి రెడీ చేసిన ఈ మట్టి పాత్రలని ఇందులో పెట్టుకొని ఇందులో మనం ఫుల్గా వాటర్ వేసుకోవాలి సో వీడియోలు నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా చేయండి నేను మట్టి పాత్ర ఫస్ట్ పెట్టిన మట్టి పాత్రకి బ్యాక్ సైడ్ గ్యాప్ ఉండేలాగా చూసుకున్నాను అంటే గిన్నె కొంచెం వెడల్పుగా ఉంటే సరిపోతుంది అందులోకి కూడా వాటర్ ఫుల్గా వెళ్ళాలి సో అలాగే మధ్యలో ఒక చిన్న మట్టి పాత్రను పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఫుల్గా కూడా వాటర్ వేసేస్తున్నాను అంటే మనం పెట్టిన మట్టి పాత్రలు దీనిపైన మూతలు అన్నీ మునిగేలాగా ఒక టబ్న్ అనేది తీసుకొని చక్కగా ఇందులో ఇలా వాటర్ వేసుకోవాలి సో చిన్న మట్టి పాత్ర మీద ఉన్న మూతని తీసుకొని చిన్న మట్టి పాత్ర చూడండి ఫుల్గా వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు పైన ఈ మూతని ఇలా పెడుతున్నాను ఇది కూడా వాటర్లో బాగా మునిగింది కదా అలాగే ఈ పెద్ద మట్టి పాత్ర పైన ఉన్న మూతను కూడా ఇలా పైకి పెట్టుకొని ఈ మూత కూడా బాగా మునిగే వరకు దీనిపైన కూడా వాటర్ వేసేస్తాను చూస్తున్నారు కదా ఇలా ఫుల్గా మొత్తం మనం పెట్టిన మట్టి పాత్రలు మూతలు అన్నీ కూడా ఇలా మునిగిపోయేలా వేసేయాలి సో ఇలా వేసిన తర్వాత దీనిని ఒక ఇరవై నాలుగు గంటలు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు వీటిని పక్కన పెట్టి ఉంచేయండి ఇలా ఇరవై నాలుగు గంటల పాటు ఇందులో బాగా నాని అప్పుడు బయటికి తీస్తే ఆ కుండలు పర్ఫెక్ట్గా మనం ఎలాంటి రెసిపీస్ చేసుకోవడానికైనా సరే రెడీగా ఉంటాయి సో చూడండి ఇప్పుడైతే నేను వీటిని పక్కన పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బయటికి తీస్తాను సో నెక్స్ట్ డే మార్నింగ్ బయటికి తీసి వీటిని ఎలా క్లీన్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడైతే వీటిని ఒక్కొక్కటి బయటికి తీసేస్తున్నాను ఇలా మనం ప్రతిసారి రెసిపీస్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అయితే చేయని అవసరం లేదండి ఒక్కసారి ఫస్ట్ టైం మనం ఇంటికి మట్టి పాత్రలు తీసుకొచ్చినప్పుడు ఈ ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవన్నింటినీ కూడా చక్కగా మనం సోప్ లిక్విడ్ కానీ సోప్ కానీ మనం గిన్నెలు తోముకునే స్క్రబ్బు అలాగే సోప్ అది ఉంటుంది కదా మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకుని వీటిని బాగా స్క్రబ్ చేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది సో చూడండి నేనైతే ఇప్పుడు సోప్ తీసుకున్నాను సోప్ తీసుకుని స్క్రబ్కి కొంచెం పట్టించి దీన్ని బాగా క్లీన్ చేసేస్తాను ఇందులో వేసిన ఆయిల్ మొత్తం కూడా జిడ్డు పోయే వరకు ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది మనం ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం అంటే మట్టి కలర్ లాగా అనిపిస్తూ ఉంటుంది సో చక్కగా స్మూత్గా వచ్చేసేలాగా క్లీన్ చేసేయండి కొంచెం రఫ్గా తోమడం వల్ల మట్టి అనేది ఏమైనా ఉంటే అది మొత్తం కూడా క్లియర్ అయిపోయి ఈ మట్టి పాత్ర చాలా స్మూత్గా ఉంటుంది సో చూడండి మొత్తం మట్టి పాత్ర అంతా కూడా ఇలాగే క్లీన్ చేసి మొత్తం అన్నింటినీ కూడా చక్కగా బాగా ఇలా స్క్రబ్ చేసేసి నేను వాష్ చేసేసుకుంటున్నాను చాలామంది మధ్యకాలంలో స్టిక్ బాగా యూజ్ చేస్తున్నారు కదా అవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నా కానీ వారంలో ఒక్కసారైనా సరే ఇలా మట్టి పాత్రలో భోజనం అనేది చాలా మంచిది ఆరోగ్యానికి సో తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా మట్టి పాత్ర ఉంటే ఒకవేళ లేకపోయినా మట్టి పాత్ర తీసుకొని ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఇలా క్లీన్ చేసుకొని మట్టి పాత్ర యూజ్ చేస్తూ ఉండండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది రైస్ కానీ కర్రీస్ కానీ ఎలాంటి రెసిపీస్ చేసినా సరే మట్టి పాత్రలో చేసేవి చాలా చాలా రుచిగా ఉంటాయి సో తప్పకుండా మీ ఇంట్లో కూడా ఒకసారి మట్టి పాత్రతో ఇలా ఫుడ్ అనేది ట్రై చేసి వారంలో కనీసం ఒకసారైనా లేదంటే టెన్ డేస్కి ఒకసారి అయినా సరే ట్రై చేయండి సో ఇలా వాష్ చేసిన తర్వాత వీటిని ఒక టెన్ మినిట్స్ ఎండలో పెట్టి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా బ్యాక్ సైడ్కి కూడా ఒకసారి తిప్పి ఇటు సైడ్ కూడా బాగా ఆరనివ్వండి సో చూస్తున్నారు కదా ఇలా బాగా ఆరిపోవడం వల్ల అంటే ఎండలో ఆరడం వల్ల మట్టిపత్ర మరి నానిపోయినట్టుగా కాకుండా చాలా చక్కగా ఆరిపోతాయి సో చూస్తున్నారు కదా ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో పెట్టి తీసిన తర్వాత చక్కగా ఆరిపోయాయి ఇప్పుడైతే మనం వీటిలో ఎలాంటి రెసిపీ అయినా సరే చక్కగా చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మట్టి పాత్రని క్లీన్ చేయడం ఎలాగో ఫస్ట్ టైం యూజ్ చేసేవాళ్ళు మట్టి పాత్ర ఎలా యూస్ చేయాలి అనేది సో మట్టి పాత్ర కూడా రెండు మూడు మట్టి పాత్రలు ఉన్న వాళ్ళు పక్కన ఒకదాని పక్కన ఒకటి పెడితే త్వరగా పోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఒకదానిలో ఒకటి వేసుకొని ఇలా స్టోర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మట్టి పాత్రలు ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు ఎలా యూస్ చేయాలి అనేది ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో కొత్త మట్టి పాత్రలు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి బెల్లైకను ప్రెస్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ మీ నోటిఫికేషన్లోకి వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎక్కడితో ముగించేస్తున్నాను రేపు మరో సూపర్ వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్